ఏం చేస్తుంది? నీ బావిలాగే రాకెట్ చేసి ఒకసారి ఎస్కేప్ అయ్యాడు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. అమ్మ వచ్చేస్తున్నాడు. అదేంటే యూటర్న్ తీసుకుంటోంది? లక్కీగా దాటేసింది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ యూటర్న్ తీసుకుంది. ఈసారి వచ్చినప్పుడు పట్టేసుకోయే. మిస్టర్ హరా శ్రీనివాస్, ఆ ర్యాకెట్ నాది, మర్యాదగా బయటికి ఇసురే, లేదంటే బాల్కనీలో వచ్చి నిన్ను ఇసిరేస్తా. ర్యాకెట్ లేడానికి నువ్వు ఏమన్నా 16 ఏళ్ల రాజకుమార్ అనుకుంటున్నావా? 30 ఏళ్ల రాజమాతవే. ఆయన పక్క నుండి నువ్వు గుర్తు చేయాలి కదా కట్టప్ప. చెప్పాను బిజ్జల్ దేవా, నేనా రాజమాత కదా, మాట వినలేదు. ఇంతకీ ర్యాకెట్ ఎవరి మీద కేసావే? ఎవరి మీద కేసావో నేను చెప్తానుండు. ఏదో రాసింది చచ్చింది. ఏంటే తిట్లు రాసుకుంటున్నావు? ఇందాక తిట్టిని సరిపోక నువ్వే రాసుకుని నువ్వే తిట్టుకుంటున్నావా? ఎందుకు అడిగితే ఇందాక 1 గంట ఆగి 1.5 తిట్లు తిట్టేళ్ళు కదా, ఉండి ఇప్పుడు తిడతాను. ఆ తిట్లు కష్టపడి రాసా, చదివామంటే కాపీరైట్ కొడతా. ఆపేమంటే కూజా ఇచ్చుకోడా. శ్మశానాల్లో పుర్రెలు ఎత్తుకెళ్ళిపోయే కర్రె మొహం. సేమ్ అలాగే ఉన్నావు, మెడ మీద పుర్రె తప్ప మొహం లేదు. పెంట కుప్పల మీద కుళ్ళిపోయిన టమాటాలు ఏరుకుని కూర వండుకు తినే. మనం పెంట కుప్పలని రాయలేదు కదా, ఇంప్రూవైజ్ చేశాడు. కానీ నీకన్నా అదే బాగుంది. రాకెట్ యూటర్న్ తీసుకున్నప్పుడే అనుకున్నాను తిట్లను యూటర్న్ అయిపోతాయని. నువ్వు ఇంకా లేట్ చేయకు, బ్యాలెన్స్ తిట్లను కూడా బూతుల కింద మార్చేస్తాడు. అప్పుడు నువ్వు డైరెక్ట్ గా బాల్కనీలో దూకేచ్చు. ఇంకా చూస్తావేంటి పద? డ్రైనేజీలో కూల్ డ్రింక్ మూతలు తిట్టేది బాగుంది. మీకు బాగుంటది, నాకే బాల్కనీ గుర్తొస్తుంది, సరిపెట్టండి ఇంకా. లేకపోతే మంట పెట్టుకుంటావా? మీ పెద్దమ్మ చెప్పండి, పెద్ద అత్తయ్య గారు నవ్వింది చాలు. అలాగే పెట్టేయండి. అవునే, పెళ్లికి 10 రోజుల ముందు ఆడవాళ్ళందరూ కలిసి ఏం చేస్తారే? నీళ్ళన్నీ ఒక చోట చేరితేనే సముద్రం అవుతుంది. చెట్లన్నీ ఒక చోట పెరిగితేనే అడవి అవుతుంది. బంధువులందరూ ఒక చోట కలిస్తేనే పండగ అవుతుంది. మీరందరూ ఒక చోట చేరితే ఆడ పెళ్లి పేటగలు వెళ్తారా? చిట్టుబొంగరం చెప్పరా? చిట్టుబొంగరం మీరింకా కలవకుండానే పెట్టగలు అంటారేంటి? బంగారం కొనుక్కోవాలరా బొంగరం. నీ బంగారం తగలయ్యా, ఎందుకురా? సరే, మీ పెద్ద బాబు మళ్ళీ ఏదో చేసి ఉంటాడు. వికారాబాద్ లో 2018-19 లో అప్రాక్సిమేట్లీ ల్యాండ్ వాల్యూ ఎంత ఉండే? 30 లక్షలు 40 లక్షలు ఉండే. ఇది సుమారు 2 కోట్లకు వచ్చింది. ఆంధ్ర ఎకానమీ డౌన్ ఉన్నందుకు అక్కడ వాళ్ళు కూడా తెచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు. నవ్వు ఇప్పుడు ఏంది, అక్కడ ఎకనామిక్ కండిషన్స్ మారబోతున్నాయని జనరల్ ఎక్స్పెక్టేషన్. సో ఇప్పుడు ఇక్కడ పెట్టే వాళ్ళు హైదరాబాద్ నుంచి 30-60 కిలోమీటర్ 60-100 కిలోమీటర్ దూరం ఉండే దగ్గర ఇంకా మీకు ఎందుకు అప్రిషియేట్ అవుతుంది?